ప్రభుత్వం దగ్గర పడుతుంది తొందరగా కానివ్వండి 1 2 3 ఓం శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విద్యాపదాతయే మీ ఫోన్ నాక ఎవరు నేనన్నయ్య నువ్వా ఎక్కడి నుంచిరా పోలీస్ స్టేషన్ నుంచి ఆహా పోలీస్ స్టేషన్ నుంచా నువ్వు అక్కడికి ఎలా తగలడ్డావురా నిన్ను ఇనప గొలుసుతో బంధించారుగా నేను తెంపేసుకున్నాగా గొలుసులు తెంపేశావా పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను లారీకి ఎలా ఉందిరా తుక్కు తుక్కు అయిపోయింది అయిపోయిందా తుక్కు తుక్కు అయిపోయిందా అవద మరి మనది ఏమైనా సామాన్య లెగ్గ ప్యూర్ ఐరన్ లెగ్ లేదండి బాడీ లారీలు లారీలు ఎలా బతుకుతాయిరా నిన్ను తీసుకెళ్లి బొమ్మరమసివాడా లారీ వాడు వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య వచ్చి విడిపించు ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను హలో నమస్కారం ఎస్ఐ గారు చూడండి మా వాడిది పెద్ద ఇనపాదం శుభవాంటూ ఇక్కడ మూడు పెళ్లిళ్లు జరుగుతున్నాయి వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడబడ తెగిపోతాయి మద్దలు జరిగిపోతాయి రేపులు జరిగిపోతాయి కాబట్టి మీరు మా ఎందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు శ్రద్ధాలు మాసికాలు మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్ లాకప్ లో లాడ్జింగ్ ఏర్పాటు చేయండి టెలిగ్రామ్ మా అమ్మ చచ్చిపోయింది సార్ అంటే ఎక్కడ మీ ఇంట్లో దొంగలు పడ్డారా సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారా అవును సార్ మొత్తం నగలన్నీ ఎత్తిపోయారట మీ ఆవిడగారు మిమ్మల్ని అర్జెంట్ ఎక్కడైనా పారిపోతా పదా లోపలికి పదా పదా హలో ఏమిటి నన్ను కరీంనగర్ అడవులకు ట్రాన్స్ఫర్ చేశారా ఓ నాయన నక్సలైట్ల చేతుల్లో మాటర్ అయిపోతున్నాను రో వరుసని ఎన్ని గొర్రాలు జరిగిపోతున్నాయి సార్ ఇంకొక నిమిషం వీడు ఇక్కడ ఉంటే ఏరాడి గదులు చేసిన మీద బాంబు వేస్తారు ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా నువ్వు గనక ఊ అని చెప్పు ఇలా కాలు చేసి తీసేస్తాను ఎరా ఎంత పొగరు కాకపోతే కుక్కలు పట్టేవాళ్ళ డ్రెస్ తీసుకొచ్చి మా పిల్లని కలిసి తిరుగుతావు హలో మిస్టర్ మరికయ్య నా పేరు మరికయ్య కాదు మరిడయ్య ఏదో ఒక కొయ్య కూల్ డౌన్ కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా ఏమంటారు ఇలా చూడండి నాకేం తక్కువని నేను చూడటానికి సుమారుగా ఉన్న సూపర్ స్టైల్ లోనే వచ్చాను కదా చక్కగా ఆడతాను పాడతాను బలరామ్ ఏమిటో శృతి హలో సాంగ్ ఎరుపు రంగు చింగుచ పసుపు రంగు చింగుచ పచ్చ రంగు చింగుచ రంగు రంగు చీరలు రమ్యమైన చీరలు ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసినట్టి చీరలు భరత నారి గర్వంగా కట్టుకునే చీరలు ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు చింగుచ చింగుచ ఎరుపు రంగు చింగుచ పసుపు రంగు చింగుచ పచ్చ రంగు చింగుచ నేను కొంచెం కరాటి కూడా నేర్చుకున్నాను థాంక్యూ సార్ ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగలగొడతారు మీరంతా జోరుగా చప్పట్లు కొట్టండి దీంట్లో కమిట్ చేయించు జర్కిస్తానని దిగావు అది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎలాగా ఇవాళ ఇంటికి వస్తావు అప్పుడు ఇస్తాలే జర్క్ ఇప్పుడు చెప్పండి నా గురించి ఏమో మదిని గారు మీకు నచ్చానా నా వరకు బాగానే నచ్చావు జర్క్ వర్కౌట్ అయింది రో బాబు నువ్వెవరు అదేమిటండి మీరు టీవీ చూడరా ఏంటి నేను వ్యవసాయం చూస్తాను మొన్న జరిగిన బంద్లో ఓ కుర్రాన్ని కాపాడి నీకే ఉద్యోగం చెప్పు క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను సెలక్షన్ గ్రేడ్ 1 గవర్నమెంటా కాదు ప్రైవేట్ నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి ఈ వయసులో మీకు ఉద్యోగం ఇవ్వరండి ఏం తమాషా విషయం కాదు
నా కాబోయ అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ब्यूटी पार्लर के ऐब्रोस ऐब्रो षेपने आड़वा कदरा पद
కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు. వచ్చిరాగా నేను ఇంత పైకి వెళ్తానని అనుకోలేదు సార్. ఏందే ఉందయ్యా, నిన్ను ఇంకా చాలా పైన కూర్చోబెడతా. ఏంటి పెద్ద, ఆడు చెప్పింది నీకే అర్థం కాలేదా? ఆడు మోగోడు, మాట్లాడలేడు, వినపడదు, టూ చదవాలి అవుట్. ఆడు అడుగుతుంది ఏంటి బాధపడుతున్నావు, మీ ఊరికాయ గుర్తుకొచ్చిందా అంటున్నాడు. అబ్బా ఎరా, అంతే కదా? లేదు, నాకు మా ఊళ్ళో నాని వాళ్ళు ఎవరూ లేరు. అందుకని నేను ఒక గొప్ప పెయింటర్ని కావాలని సిటీకి వచ్చాను. కానీ ఇలా రోడ్డు పక్క బోర్డులు రాయాల్సి వస్తుంది ఎప్పుడూ అనుకోలేదు. నేను కూడా చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోదాం అనుకున్నాను, సచిన్ టెండూల్కర్లా అజారుద్దీన్లా అయిపోదాం అనుకున్నాను, కానీ చివరికి బ్రష్ౌద్దీన్ అయిపోయాను. అయినా సరే ఇలా వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగో ఈ హోటింగే నా క్రికెట్ గ్రౌండ్, ఈ రంగు డబ్బా క్రికెట్ బాలు, ఈ బ్రష్ క్రికెట్ బ్యాట్. వారికి మాటలు రా కాబట్టి ఎంపైర్ ఆడి విషయంలో బాధపడక బదరు. ఆడి మోగడేనా అమ్మాయి విషయంలో మంచి సౌండ్ పెద్ద పిల్లాడి. ఏంటి పెద్ద నమ్మలా పోతురా? మరైతే సిటీ అంటే సిటీ అమ్మాయిలకి మనిషి ముఖ్యం కాదు, ట్యాక్లింగ్ కప్లింగ్ ముఖ్యం. హలో బెదర్, ఏంటి ట్యాక్లింగ్ అని కానీ ఇమ్మని ఎప్పుడు అందులో ఉన్న అమ్మాయిలు మన పెట్టరు కానీ ముందు పని చూడమా అవసరం. వచ్చేస్తారు బ్యాగులు వేసుకుని సిటీ. నమస్కారం అండి. మీకు నమస్కారమే. నేను చేపల చెరువు సినారం అని మాట్లాడుతున్నానండి. ఈస్ట్ గోదావరి బెస్ట్. ఏం లేదండి, మేము సింధుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి? ఇంకొక బలు బెచి. హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డార్లింగ్ ఎవరి సార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి. చూస్తున్నానండి. కొబ్బరి బొండం చదువుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు? అయ్యి బాబు, చూడకపోవడం ఏంటండి బాబు? ఎలా ఉన్నాడు బొండం చదువుతున్న యంగ్ బాయ్? ఎలా ఉంటావేటండి? బొండం అయితే చాలా లేతగా ఉందండి, కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ఉందండి. వద్దు, మాట తారద్దు. ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి? ఆయన ఎవరనుకున్నారు? ఎవరండి? నేనే. అయ్యి బాబు, మీరా? అయ్యి బాబు, చంద్రుల్లో వెలిగిపోతున్నారండి. అండే, నేను ఇప్పుడు ఎలా రావాలండి అక్కడి నుంచి? అలా చిన్నగా వచ్చేసాయి. వస్తున్నానండి, వచ్చేస్తున్నానండి. ఎక్కడండి బాబు, మీరేం కనబడలేదు నాకు. అలా తిన్నగా పైకి చూడు. ఆయన చూశానండి. ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు? ఆడింద్రుడు ఏంటండి బాబు, స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్ వేసుకునే వాళ్ళ ఉన్నాడు. అదే నువ్వు ఎగస్టాల్ చేస్తుంటావు. ఏమైందండి? సరిగ్గా చూడు, ఎవరది? అయ్యి బాబు, మీరా? నేనే. చెప్తే నమ్మరు కానండి, స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి. మరి ఇందాక అలా అన్నా, ఇక్కడ నుంచి ఎలా రమ్మంటారు? స్ట్రైట్ గా తగలడు. పోనే, మీరు అలాగే లైన్ లో ఉండండి. ఇంకొకటి